ఎన్నికల చరిత్రలో రాజమండ్రి పార్లమెంట్కి పడుగు బలహీన వర్గాలకి ఎలా చేయడం అనేది ఒక చరిత్ర, అది జగనన్నతోనే సాధ్యమైంది. అటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మరి గౌడ శక్తి మొబైల్ వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించడం కాకుండా అందరితో పాటు వారితో పాటు వచ్చిన మిగిలిన అందరి సోదరులకు కూడా మనస్ఫూర్తిగా అందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తామని మొట్టమొదటిసారిగా బహుశా రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాజమండ్రి పార్లమెంట్ బీసీలను తీసిస్తాము అని చెప్పి ఆ రోజు ప్రకటన చేశాం. ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు నాగేశ్వరరావు గారు కొడుకు భరత్ను ఇంకా బీసీలను తీసుకొని మొట్టమొదటిసారిగా రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మాదిరిగా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అందరంటా ఉన్నారు. బలుగుల తరఫున బలహీన వర్గాల తరఫున రిసీవర్ పూర్తిగా నిలబడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొబైల్ కొద్దిగా జరపరా.